మద్యం బెల్ట్ దుకాణంతో ఇబ్బందులు ఉన్నాయని, తొలగించాలని కోరిన వాళ్లపై కళ్లల్లో కారం కొట్టి కత్తులు సుత్తులు కర్రలతో దాడి చేసిన ఘటన కావలిపట్టణం వెంగయ్యగారి పాలెంలో సోమవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో టీడీపీ సానుభూతి పరులైన జంపాని ప్రసాద్ కుటుంబంలోని ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటహుటిన కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించారు. వెంగయ్యగారి పాలెంలో శ్రీనివాసులు సుబ్బయ్య అనేవారు మూడేళ్లుగా మద్యం బెల్ట్ దుకాణం నిర్వహిస్తున్నారు. స్థానికంగా జంపాని కుటుంబం ఇబ్బందిగా మారింది. తొలగించాలని పలుమార్లు కోరినా పట్టించుకోలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినా నిర్వాహకుడు వైసీపీ నేత కావడంతో పోలీసులు అసలు ఫిర్యాదే తీసుకోలేదు. మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ జంపాని ప్రసాద్ కుటుంబంపై బయట ఊరు వ్యక్తులను పిలిపించి దాడి చేయించారు. విషయం తెలుసుకున్న టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ఈ దాడిని ఖండించారు. మద్యం బెల్ట్ దుకాణం నిర్వహిస్తుంటే ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నట్లు అని చెప్పారు. కనీసం పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి ఊరిలో వైసీపీ నేతలే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపు అమ్ముతున్నాను అడిగిన దానికి ఇంటి మీద గొడ్డలతో సుత్తులతో కర్రలతో కారం తీసుకొట్టి షాపు బతుకులు అందరూ ఒకరు ఆరుగురు కావాళ్ళు చాలా తల్ల బాగుంటుంది అందరినీ ఇక్కడ స్కాన్ తీసేస్తే ఇబ్బందికరం చెప్తున్నారు. ఈ దారుణం ఎక్కడ చూడబాము. ఈ వైసీపీ ప్రభుత్వ అరాజకీయాలు నాకు తెలియదు ఇప్పుడు ఆయన చెప్తున్నారు. వాడు ఫస్ట్ గ్రేడ్ సుధాకర్ మోసం చెప్పానట ఎవరో వాళ్ళు తెలియట్లే ఎంతవరకు కరెక్టో చెప్పారు. మా ప్రసాద్ అంటున్నాడు ఇది మంచి పద్ధతులు కావు. ఒక గ్రామం మీదకి బయట నుంచి కొట్టడం అదే వాళ్ళు అలర్ట్గా ఉంటే ఒక్కడ బయటకు పోతారు ఆపారు. వాళ్ళకి కళ్ళలో కారం కొట్టి బెల్ట్ షాప్ ఎందుకు అవుతుందని నాగరాజు అడిగిన దానికి బయట ఊరు చేసుకొని కొట్టిస్తాడా ఎంతమంది నుంచి కొడతారు మీరు బయట ఊరి నుంచి కానీ అదే మీకు మరి ముందు జాగ్రత్త ఒక్కరు బయటకు పోతారు. మీరు ఒక గ్రామం మీద ఒక గ్రామం పది మందికి కొడతారా. వాళ్ళు ఎవరు వీళ్ళు వస్తారు కొడతారనే ఉద్దేశంతో లేరు. వాళ్ళు ఏదో చిన్నాలు అయితే వాళ్ళు ఆ చిన్నాలు కూడా ఉన్నారు. వీళ్ళు కారము కర్రలు కత్తులు గొడ్డలు ఎత్తుకోపోయి సుత్తులు కొడితే తలకాయలు బద్దలు బద్దలు పగిలిపోయినాయి మూతులు పగిలిపోయినాయి. కానీ ఈ దారుణం అన్యాయం ఎప్పుడు చూడబాము. ఇది జరగబాదు. దీన్ని వదిలిపెట్టను. మీరు ఒక గ్రామాలకు పెద్ద కొట్టడం అంత పిచ్చిగా లేదు. ఒక పాత మర్చిపోండి. ఒక గ్రామం మీదకి పది మంది మీరు కొడతారా. మీరు బయట రౌడీ చేసి కొట్టిస్తా నాగరాజా. బెల్ట్ షాపులు అమ్మాయికి ఎవడు ఇచ్చాడు. బెల్ట్ షాపులు లేవు. అసలు ఎట్ట అమ్ముతున్నాను. మీరు గవర్నమెంట్ షాపులు అయితే మీకు ముందు ఎట్ట వస్తుంది. అదే వైసీపీ ప్రభుత్వం బెల్ట్ షాపు ఇచ్చలేడుగా. ఏ ఊరిలో పెట్టే మూడు షాపులు దీని మీద వస్తుందా. ఎక్సైజ్ ఎక్కడ నిలబడుతుందో మీరు ఏం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో మూడు షాపులు నాలుగు షాపులు ఎక్కడి నుంచి వస్తుంది. గవర్నమెంట్ షాపులు మీకు ముందు ఎక్కడి నుంచి వస్తుంది. వీళ్ళు సాయంత్రం అయితే కారు పెట్టి ప్రతి ఊరికి వేస్తారంట బెల్ట్ షాపు ముందు. మీకు ఎట్ట వస్తుంది. ఏ షాపు నుంచి వస్తుంది మీరు చెప్పాలి. నిజంగా వీళ్ళు ఎక్సైజ్ వాళ్ళు నిజంగా ఉంటే వాళ్ళు పట్టుకోవాలి. లేకుంటే వాళ్ళ గుండెల్లో నేరపోతాను. వైసీపీ నాయకులు ఎలా గాంధీ వ్యాపారం చేస్తారు. వైసీపీ నాయకులే ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఒక ఆయన నడుపుతున్నారు. ఈ దారుణం ఎక్కడ చూడబాము. గతంలో చెప్తున్నాడు గాంధీ లేకుండా చేస్తాను. ఇచ్చలివిడి అయిపోయింది. గ్రామానికి పది షాపులు అయిపోయినాయి. ఎక్కడ పడినా ముందే దీని లెక్క ప్రకారం ఏడు తర్వాత ముందు దొరకకూడదు. ఎనిమిది తర్వాత ఎక్కువ అయిపోయింది ముందు. ప్రజలను గుర్తిస్తున్నారు. మీ గుణపాఠం చెప్తారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం నాశనం అయిపోయింది. ఈ సైకో పాలన సైకో వచ్చాడు సైకో అయిపోయింది రాష్ట్రమే. ప్రజలు గుర్తిస్తారు. తొందరనే గుణపాఠం చెప్తారు. ఈ రాష్ట్రం మళ్ళీ ఈ రౌడీజం ఎరాజకీలు పోవాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. ఎరాజకీలు పోవాలి. రౌడీజాన్ని ఉక్కు పాదం అని చేస్తాం గుర్తుపెట్టుకోండి. రౌడీజం అనేది కావాలో లేకుండా చేస్తా. రౌడీ అనివ్వండి ఉక్కు పాదం అని చేస్తాను. కావలి ప్రశాంతంగా ఉండాలి. నా ఏం అదే కావలి మళ్ళీ ప్రశాంతంగా చేశాను నిద్రపోను గుర్తుపెట్టుకొని ఈరోజు చెప్తున్నాను. నా ఏం అదే కావలిలో వ్యాపారస్తులు ఎక్కువ వైశ్యాసి ఎక్కువ వాడు తగులు రారు. వాళ్ళు ప్రశాంతంగా ఉండేతోటి కావలి తెచ్చి నేర్పాము. కావలిని ప్రశాంత తెచ్చి చూపిస్తాను.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి